పశ్చిమాసియాలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఏడాది కాలంగా సాగుతున్న పోరులో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చివరకు ఇజ్రాయెల్ తాననుకున్నది చాలా వరకు సాధించింది, హమాస్ అగ్రనేతల్ని అంతం చేసింది. అంతేకాదు, హమాస్ ఆయుధాలను వదిలి బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్ పౌరులను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం ముగుస్తుంది అంటూ స్పష్టం చేసింది. మరి హమాస్ తలొగ్గుతుందా? ప్రతీకారంతో రెచ్చిపోతుందా? ఇరాన్ ఏం చేయబోతోంది? ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందా? పశ్చిమాసియాలో రణం కొనసాగుతుందా? హమాస్ శరణం అంటే శాంతికి ఛాన్స్ ఉందా అనేది ఈ వీడియోలో ఒక్కసారి తెలుసుకుందాం. నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. హమాస్ అంతం చూసే వరకు తాము నిద్రపోము అన్న ఇజ్రాయెల్ చివరికి అన్నంత పని చేసింది. హమాస్ కీలక నేతలను మట్టుకరిపించింది. హమాస్ను కూకటి వేళ్లతో పెకిలి వేస్తామన్న ఇజ్రాయెల్ చెప్పినట్లే చేసి చూపించింది. హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ను ఇజ్రాయెల్కు చెందిన యువకులు మట్టుబెట్టడంతో హమాస్కి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఆయుధాలని వదిలి ఇజ్రాయెల్ పౌరులను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం ముగుస్తుందంటూ పేర్కొన్నారు. తమ పౌరుల్ని వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకొచ్చి జీవించేలా అవకాశం కల్పిస్తామని కూడా పేర్కొన్నారు. లేకపోతే వేటాడి మరీ హతమారుస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో హమాస్ ఏం చేయబోతోందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ బందీల విడుదలపై హమాస్ కీలక ప్రకటన చేసింది. తమ ప్రాంతంపై బాంబు దాడులు ఆపి దళాలను ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్కి సూచించింది. యుద్ధం ముగిస్తేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ తేల్చి చెప్పేసింది. అంతేకాదు, జైల్లో ఉన్న పాలస్తీనియన్లను వదిలిపెట్టే వరకు బందీలను విడుదల చేయబోమంటూ స్పష్టం చేసింది. ఇది మాత్రమే కాదు, గాజాపై దురాక్రమణ ఆపకపోతే ఇజ్రాయెల్ బందీలు మాత్రం తిరిగి రారంటూ హమాస్ తీవ్రంగా హెచ్చరించింది. ఇలా ఇరు వర్గాల ప్రకటనతో శరణం లేదని, రణమే అని స్పష్టమైపోతోంది. అయితే ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన హమాస్ ఏ విధంగా పోరాడుతుంది? ఇరాన్ ఏ మేరకు పోరాటంలో దూకుడుగా ఉంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మరణంతో హమాస్ పనైపోయినట్లేనా అనే చర్చలు కూడా సాగుతున్నాయి. అయితే అధినేతలు మరణించడం, కొత్త వారసులు పుట్టుకురావడం హమాస్కి కొత్తేం కాదు. ఈ క్రమంలో హమాస్ని ఇప్పుడు ఎవరు నడిపించబోతున్నారు, ఎలా నడిపిస్తారు అనేది కీలకంగా మారింది. వాస్తవానికి సిన్వార్ మరణం హమాస్కు కోలుకోలేని దెబ్బ. ఆయన హమాస్ను పోరాట శక్తిగా మార్చారు. ఆయన్ని అంతమొందించడంతో ఇజ్రాయెల్ పోరులో పైచేయి సాధించిందని చెప్పాలి. అయితే హమాస్ను సైనిక, రాజకీయ శక్తిగా నాశనం చేయడం, అలాగే బందీలను క్షేమంగా తీసుకురావడమే తన లక్ష్యమని నెతన్యాహు గతంలో చెప్పారు. అయితే గత ఏడాదిగా యుద్ధకాలంలో ఆయన ఆ రెండూ సాధించలేకపోయారు. ఇదే సమయంలో సిన్వర్ స్థానాన్ని భర్తీ చేసి హమాస్ని ముందుకు నడిపేది ఎవరు అనే దానిపై చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. సిన్వర్ బాధ్యతలను హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహ్మద్ అల్ జహర్ స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. అలాగే సిన్వర్ సోదరుడు మహ్మద్ సిన్వర్ పేరు కూడా చాలా ముఖ్యంగా వినిపిస్తోంది. మహ్మద్ సిన్వర్ హమాస్ మిలిటరీ వింగ్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నాడు. అతడు నాయకత్వ బాధ్యత చేపడితే, ఒకవేళ ఆయనే కనుక నాయకత్వ బాధ్యతలు చేపడితే హమాస్ గ్రూప్ వ్యూహాలు యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నారు. అయితే అతనిపై కూడా ఇజ్రాయెల్ గురిపెట్టడంతో శాంతి చర్చలు సవాల్గా మారొచ్చు అని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హమాస్ ఇజ్రాయెల్ మధ్య పోరు ఇలా సాగుతూ ఉండగానే ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది అనేది కూడా కీలకంగా మారింది. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అన్నట్లు ఇరాన్ చేతిలో దాడులకు గురైన ఇజ్రాయెల్ ఇప్పుడు మౌనంగా ఉండడం కూడా భయంకరంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడిన వెంటనే ప్రతీకార దాడులు చేసే సత్తా ఉన్నా ఇజ్రాయెల్ మౌనంగానే ఉంది. ఇరాన్ తప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయబోతోంది అన్నది ప్రతి ఒక్కరిని టెన్షన్ పెడుతోంది. ఈసారి ఇరాన్పై దాడి చేయడం అంటూ జరిగితే ఆ దేశం మరోసారి కోలుకోకుండా దెబ్బతీయాలని పక్కా స్కెచ్ను రెడీ చేస్తోంది. ఇరాన్లో ఏ ప్రాంతాల్లో ఏ స్థావరాలపై అటాక్ చేయాలో ఇప్పటికే ఒక ప్లాన్ను రెడీ చేసింది.
ఇజ్రాయెల్ దళాలు కూడా దాడి చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. అన్ని అనుకూలిస్తే నవంబర్ లోపే అటాక్ చేయాలి అన్నది ఇజ్రాయెల్ ప్లాన్. అంటే 2 నుండి 3 వారాల లోపే ఇజ్రాయెల్ తన ప్లాన్ను అమలు చేయబోతోందని అర్థమైపోతోంది. మరి ఈ దాడి జరిగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పటికే మిగిలిన దేశాలు దానికి సిద్ధమవుతున్నాయా? ఇతర దేశాలు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాయి? ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే నష్టం ఎలా ఉంటుందనేది ప్రపంచాన్ని భయపెడుతోంది. అయితే చమురు క్షేత్రాలు, అణు స్థావరాలను కూడా వదలమని చెప్పిన ఇజ్రాయెల్ ఇప్పుడు వాటి జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అవ్వడం కొంత ఊరట కలిగిస్తోంది. అయితే దేశం కోసం చివరి నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్ చెబుతున్న మాటలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్తో ఇరాన్ కూడా ఢీ అంటే ఢీ అంటోంది. ఇరాన్ మీద కనుక దాడులు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ కమాండర్ హసన్ సలామి వార్నింగ్ కూడా ఇచ్చారు. మా ప్రాంతాల మీద దాడి జరిగితే అంతే సంగతులు అంటూ కూడా హెచ్చరించారు. అది మాత్రమే కాదు, ముస్లిం దేశాలను అంత ఈజీగా తీసుకోవద్దని, మా దేశాలను ఎవ్వరూ ఏం చేయలేరని, దాడులు చేస్తే సురక్షితంగా ఉండలేరు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇరాన్ స్పందనేంటి? అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది కూడా ఆందోళన రేకెత్తిస్తోంది.